ఎట్లా చేసిండు? ఇగో పెద్ద కొడుకు ఐలయ్య, సుజాత, ఇగో మేనత్త, మన ఇళ్ళల్లో ఉంది కదా మేనత్త, చీటికి మాటికి తిట్టడమే వస్తుంది మన మేనత్తలకు. దర్శి అండ్ హీరోయిన్ అండ్ టీమ్ అండ్ వేణు, ఓ మా నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరితో వచ్చి సినిమా చూడాలని కోరుకున్నా, మన కోసం హైదరాబాద్కి వెళ్ళి వచ్చినందుకు మీ అందరికీ, మీ అందరి తరపున పెద్ద ధన్యవాదాలు. ఈ కథ వేణు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకొని నా దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. నాకు శిరీష్ సార్కు బాగా నచ్చింది. నేను ఇందాక నెక్స్ట్ జనరేషన్ అంటే మాకు ఎందుకు నచ్చిందంటే, మీ అందరితోటి ఆ ఊర్లో తిరిగిన రోజులు, ఆ ఊర్లో ఒకరు మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఆ 11 రోజులు మనం ఎలా ఉంటాము, ఎలాంటి బుర్ర కథ కానీ ఉగ్గు కథ కానీ ఎలా ఉండేటి, ఇవన్నీ ఒక 20 ఏళ్ల క్రితం చూసినవి హృదయంలో అలాగే ఉండిపోయినాయి. ఇమీడియట్గా చెప్పా, వేణు ఈ సినిమా చేద్దాము, ఇది డబ్బు కోసం నేను సినిమా చేద్దాం అనట్లేదు, ఈ సినిమా ద్వారా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి కావాల్సింది ఇస్తే కానీ ఇది గుర్తుండదు వేణు, ఈ సినిమా చేద్దామని ఆ రోజే మాటిచ్చాను. ఆ మాటనే ఈరోజు మీరు చూసిన ఈ సినిమా. అందరిని చూస్తున్నాను నేను వెనకాల కూర్చొని, ఎందుకంటే ఇప్పటికి 5 6 సార్లు నేను సినిమా చూసాను, నాకు తెలిసి ఎక్కడ ఏడుస్తారు, ఎక్కడిప్పుడు అందరికి హృదయం చలిస్తుంది, ఎవరైనా కదులుతారా అని వెనక నుంచి చూస్తున్నాను. ఒక్క తలకాయ కూడా ఇటు ఇటు కదలట్లేదు, అలా కూర్చొని చూస్తున్నారు. అంటే ఆ క్లైమాక్స్లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వడమే కాదు, ప్రతి ఒక్క ఇంటి కథ. నాకు మా ఊర్లో అందరి ఇండ్లు తెలుసు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తాతలు అందరు తెలుసు. ఎలా విచ్చుకపోయామో కూడా తెలుసు, అంటే మా కుటుంబంతో సహా ఎదుగుతున్న కొద్దీ దూరం అవుతూ ఉంటాం. పిల్లలు పెద్దలు అవుతారు, వాళ్ళ కారణంగానో కోడళ్ళు వస్తారు, కోడళ్ళ కారణంగా ఏదో కారణంగా, కానీ ఎంత దూరమైనా ఆ కుటుంబం అంటే పిడికిలి బలగం. అదే చెప్పాలనుకున్నాడు వేణు, అదే నచ్చిన మాకు నచ్చిన పాయింట్. సో ఈరోజు మీ అభినందనలు. మన మొన్న సాయంత్రం హైదరాబాద్లో ఒక షో వేసాము, ఈరోజు ఇక్కడ మీతో పాటు చూడాలనే ఈ షో. ఈ సినిమాకు నాకు డబ్బు ఎంత వస్తుంది, నేను ఎంత పెట్టాను కూడా నాకు ఎప్పుడు మా టీముకి చెప్తాను, ఖర్చు చెప్పకండి, ఈ సినిమా తీయాలి అంతే. ఎలా పక్కా చేసింది ప్రేక్షకులకు చూపించగలుగుతాము అదే ప్రయత్నం చేద్దామని ఇది మా చిన్న ప్రయత్నం. ఇంకా ఈ సినిమా ఎక్కడెక్కడికి వెళ్తుంది చూడాలి. మొన్న చూసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ ఈ క్లైమాక్స్లో ఆ పాట పాడారు కదా, వాళ్ళకి ఒక అవార్డు అనౌన్స్ చేశారు, అది మా విజయం. వాళ్ళ సినిమా చూడగానే వాళ్ళకు మా తెలుగు విశ్వవిద్యాలయం తరపున అవార్డు ప్రకటించారు. ఆ రోజు విజయం, ఈరోజు నాకు పెద్ద విజయం. మా ఊరోళ్ళందరితో ఇక్కడ కూర్చొని సినిమా చూసి ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ